పల్నాడు ప్రజానాడి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు దుర్గ. 7 పిఎం న్యూస్ కు స్వాగతం. అమరావతి అసెంబ్లీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెస్సీలకు తెలుగు రైతుల నిరసన సైగ. సచివాలయం సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ గోడ దూకి ఒకసారిగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన తెలుగు రైతు రాష్ట అధ్యకులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు రైతులు ఆందోళనలో అసెంబ్లీ. సచివాలయం మార్గంలో భారీగా నిలిచిపోయిన వాహనాలు, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎస్కార్ట్ వాహనాల మొత్తంతో దద్దరిల్లిన అసెంబ్లీ పరిసరాలు. రైతులను పోలీసులు అరెస్ట్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేసే వరకు అసెంబ్లీకి వెళ్లే మార్గం లేక వాహనాల్లో ఉండిపోయిన ప్రజాప్రతినిధులు. ఎడ్లపాడు మండలంలోని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు హిట్ శిష్యులు గోనుగుండ్ల తిరుపతయ్య గారి కుమారుడు మరియు కోడలు గోనుగుండ్ల క్రాంతి కుమార్ కృష్ణవేణి గారు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై చిలుకూరుపేట నియోజకవర్గ నాయకులు పెట్టేల బాలాజీ గారు మరియు గుంటూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులైన ఎల్పీ నాయుడు గారి ఆధ్వర్యంలో నేడు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి రైతు భరోసా యాత్రకు తమ వంతు సాయంగా 5 లక్షల రూపాయలను అందజేశారు. త్వరలో శ్రీ నాదిళ్ల మనోహర్ గారిని కలిసి జనసేన పార్టీలో చేరనున్నారు. వీరి చేరికతో ఎడ్లపాడు మండల రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి అని బలంగా విశ్వసిస్తూ చిలుకూరుపేట జనసేన పార్టీ. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచిపల్లి మండల అధ్యకులు కోటా కృష్ణ గారికి ప్రెస్ నోట్. సేవలను వెతుక్కునే రాబందులు మాదిరి ఎరకతినేని శ్రీనివాసరావు ప్రవర్తిస్తున్నాడు. సేవ రాజకీయం చేయడానికి నియోజకవర్గంలో సేవ ఎక్కడ దొరుకుతుందా అని ఎరకతినేని ఎదురు చూస్తున్నాడు. నిన్న నడికూడిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ బాలుడు మరణించడం విషాదకరం. ఘటనపై వెంటనే మా పార్టీ నాయకులు స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించాం. ఇకపై ఆ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం. శ్రీనివాసపురంలో ఇప్పుడే మైనింగ్ జరుగుతున్నట్లు, ఇది వరకు జరుగుతున్నట్లు మాట్లాడుతున్నావు. గతంలో నీ హయాంలో ఇదే క్వారీలో పడి ఓ బాలుడు మృతి చెందలేదా? నీ హయాంలోని అక్రమ మైనింగ్ దాహానికి పిడుగురాలకు చెందిన ఇద్దరు చిన్నారులు చనిపోలేదా? మైనింగ్ పరాకాష్ఠకు చేరబట్టే కదా పిడుగురాల కోణంకి ప్రాంతాల్లో అప్పట్లో భూ ప్రకంపం వచ్చింది. గతమంతా అందరూ మర్చిపోయారనుకుంటున్నావా? ఎరపతినేని, ఈ అక్రమ మైనింగ్ పై కేసులు వేశారనగానే మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణ గారిపై కేసులు పెట్టింది. ఎక్కడ అక్రమ మైనింగ్ జరగకూడదు, పారదర్శకంగా మైనింగ్ జరగాలనే కదా మేము టోల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తుంది. ఈ టోల్ సిస్టమ్ గురించి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేయడం తర్వాత సంగతి కనీసం ఆలోచించావా? ఈ అక్రమ మైనింగ్ కోసం నీ సొంత సామాజిక వర్గాన్ని కూడా ఇబ్బందులు పాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేంత వరకు తీసుకెళ్లలేదా? నీ చేత నీతి చెప్పించుకునే స్థితిలో మేము లేము ఎరపతినేని. ఇట్లు కోట కృష్ణ వైఎస్ఆర్సీపీ దాచిపల్లి మండల అధ్యకులు. వర్గం వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన కోట్ల బ్రహ్మారెడ్డి గారి కుమారుడు కోట్ల పోలిరెడ్డి హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టూడియో 67 సెలోన్ రిపన్ కట్ చేసి ప్రారంభించిన శ్రీ పినిల్ వెంకటరామరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యోజన ప్రధాన కార్యదర్శి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న శ్రీ పినిలి రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారి కుమార్తె పినిలి సంయుక్త రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని పినిలి సంయుక్త రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు నెల్లూరు సిటీ శాసనసభ్యులు శ్రీ పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ విజయమ్మ గారు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికయ్యారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్న ఘనత కోలగట్ల వీరభద్రస్వామికే దక్కింది. డిప్యూటీ స్పీకర్ గా కోలగట్లను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు సీఎం జగన్. డిప్యూటీ స్పీకర్ గా సభ తనకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కోలగట్ల వీరభద్రస్వామి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. సభ్యులు సభలో మంచి ప్రవర్తనతో ఉండి సభకు గౌరవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు రక్షణ ఏది? శనివారం రాష్ట్రంలో ఇద్దరు గిరిజన మహిళలు అత్యాచారం మరియు హత్యకు గురికావడంతో మహిళలకు రక్షణ కరువైంది అని మరోసారి స్పష్టమైంది. నిందితులను కఠినంగా శిక్ష విధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మార్చిలో నియోజకవర్గంలో అనుపు గ్రామంలో గిరిజన మహిళపై జరిగిన అత్యాచారం హత్యను ఖండిస్తున్నాము. గ్రామంలో ఉన్న సచివాలయం మహిళా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంటే ఈ ఘటన జరిగేది కాదు అని ఈ రోజు పార్టీ కార్యాలయంలో అన్నారు. ఇట్లు రామచంద్రారెడ్డి పార్టీ ఇన్ఛార్జ్. ఈ రోజు రెండు చిత్తుల మండలం బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మార్చిల నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యకులు పొరపాటి మల్లికార్జున యాదవ్ చేతుల మీద వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట ఉపాధ్యకులు డాక్టర్ జింకల్ నాగేశ్వరరావు యాదవ్, నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ భీమవరపు శ్రీను, మార్చిల టౌన్ ప్రెసిడెంట్ వడ్డంగుంట శివాగౌడ్, గురజాల డివిజన్ అధ్యకులు షేక్ బాదన్ బాయ్ పాల్గొన్నారు. నూతన మండలం అధ్యకులుగా బాంకూరు తిరుపతిరావు, ఉపాధ్యకులుగా లోజిల్ల రామారావు, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ జంగాల సైదారావు, కోశాధికారి తేగ వెంకటేశ్వర్లు, టౌన్ కార్యదర్శి కట్టెపోయిన సైదులు, యువజన కార్యదర్శి పెద్దారపు నారేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి నారాయణపుర శ్రీనివాసరావు, రూరల్ సహాయ కార్యదర్శిగా దూదేకుల
बड़े पंडुग अंबराजु सीलम मल्लिकार्जुन श्रीनु तद्दल पाल्गोन्नारु मंडलम अध्यक्षुलु मात्लाडुतू बीसी ऐक्यतकु अभिवृद्धिकी मेमु एप्पुडु कृषि चेस्तामन्नारु रामकृष्ण मिशन विजयवाड़ वारी आध्वर्यंलो निर्वहिंचे वाल्यू एडुकेशन प्रोग्राम लो भागंगा माचिलिलोनी जेपी बालिकल पाठशालालो नैतिक आध्यात्मिक विलुवल गुरिंचि प्रसंगिस्तुन्न माचिल श्री रामकृष्ण सेवा समिति अध्यक्षुलु मेट्टु गोविंद रेड्डी ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం.